గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఆమెకి నెల నెల వచ్చే పింఛనే ఆధారం. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. పింఛన్ తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. నడవలేని స్థితిలో ఆరోగ్యం పూట గడవాలంటే పింఛన్ సొమ్ము తెచ్చుకోవాలి. పోస్ట్ మ్యాన్ నుంచి సహకారం లేదు. చేసేదేమీ లేక నడవలేని స్థితిలో ఉన్న బామ్మ దేక్కుంటూ పోస్ట్ ఆఫీస్కి బయలుదేరింది. ఒకవైపు ఎండ, మరోవైపు ఆయాసం. చుట్టూ చూస్తున్న వారు ఒక్కరూ సాయం చేయడం లేదు. అలా ఆ బామ్మ 8 గంటల పాటు దేకుతూ 2 కిలోమీటర్ల దూరంలోని పోస్ట్ ఆఫీస్కు చేరుకుంది. ఈ మానవీయ ఘటన కర్ణాటకలోని దావణగిరి జిల్లా నందితవెరె గ్రామంలో చోటు చేసుకుంది. ఉదయం 8 గంటలకు నందితవెరె గ్రామం నుంచి బయలుదేరిన ఆ బామ్మ సాయంత్రం 4 గంటలకు పోస్ట్ ఆఫీస్కు చేరుకుంది. ఆ బామ్మ బాధలపై ఓ యువకుడు వీడియో తీయడంతో సమస్య అధికారులకు చేరింది. తక్షణమే స్పందించిన స్థానిక తహసీల్దార్ బామ్మ వద్దకు వెళ్లి పరామర్శించారు. కాలి గాయాలకు చికిత్స చేయించారు. పింఛను సొమ్ము ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆశా కార్యకర్తకు ఆ బాధ్యతను అప్పగించారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియోతో బామ్మ సమస్యకు పరిష్కారం లభించడంతో పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.